అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ ఈరోజు మనము బొంబాయి రవ్వతో కేసరి చేయబోతున్నాం అమ్మవారికి తయారీ విధానం ముందుగా ఒక ప్యాన్లో బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి చూడండి వేగిపోయింది కదా పక్కకు తీసుకుందాం ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరిగేదాకా మూత పెట్టేసుకుందాం మూత తీసుకుందాం చూడండి వాటర్ మరిగిపోతా ఉన్నాయి కదా ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకుందాం ఇలా బాగా కలుపుకోవాలి లేదంటే ఉంటలు వచ్చేస్తాయి మనము ఈ రోజు ఏడు మొక్కల తాయి టెంపుల్ కి వెళ్తున్నాం ప్రసాదం చేసుకొని తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి మనకి చల్లారిన తర్వాత గట్టి పడుతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇంతేనండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మనము ప్రసాదం తీసుకొని టెంపుల్కి బయలుదేరదాం చూడండి ఏడు మొక్కల తాయి టెంపుల్కి వచ్చేసాము నవరాత్రుల్లో మూడో రోజు వచ్చేసింది చూడండి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు అందరూ నేను కూడా ఇక్కడే పూజ చేసుకుంటున్నాను ఉదయం ఆరు గంటలకు హారతి కూడా ఇచ్చారు చూడండి చాలామంది వచ్చారు ఇలా ముగ్గు వేసుకొని పూలు వేసుకొని నిమ్మకాయలతో నిమ్మకాయలను కట్ చేసుకొని ఇలా దీపాలు వెలిగించుకోవాలి అమ్మవారికి వేడుకుంటే సంతానం లేని వారికి కూడా సంతానం లభిస్తుందండి హారతి తీసుకొని నమస్కారం చేసుకొని ఇంకా పక్కన వినాయకుని గుడి ఉంది వెళ్దాం చూడండి ఇక్కడ నమస్కారం చేసుకొని హారతి తీసుకొని పక్కలో అమ్మవారిని కూర్చోబెట్టారు అక్కడ కూడా వెళ్దాం చూడండి గుడి పక్కలో అమ్మవారిని కూర్చోబెట్టారు తొమ్మిది రోజుల పాటు చాలా విశేషంగా పూజలు జరుగుతాయి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ డైలీ సాయంకాలం ఆరున్నరకి హోమం జరుగుతుంది చాలా విశేషంగా పూజలు జరుగుతాయి ఇంకా నమస్కారం చేసుకొని బయటకు వస్తున్నాము ఇంకా బయట తీసిన వీడియో అదే చూడండి ఏడు మొక్కల తాయి టెంపుల్ ఇంకా ఇంతేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి